అమీన్పూర్ మండల పరిధిలోని గండిగూడెం కాలనీలో భగవాన్ బాల్ అనే వ్యక్తి అతని ఇంట్లో అధిక మొత్తంలో గుట్కా ప్యాకెట్లను నిల్వ ఉంచాడని విశ్వసనీయ సమాచారం మేరకు అమీన్పూర్ ఎస్ఐ ఖలీముద్దీన్ కానిస్టేబుల్ నరేందర్ మహేందర్ రంగంలోకి దిగారు. గుట్కా ప్యాకెట్ నిల్వ ఉంచిన ఇంటిపై దాడి చేసి అధిక మొత్తంలో అక్రమంగా విక్రయిస్తున్న సాగర్, విమల్, మీరజ్, స్వాగత్ పాన్ మసాలా, లోకల్ తంబాకులను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 31 బ్యాగులు, 3 లక్షల రూపాయల విలువ గల గుట్కా ప్యాకెట్లను సీజ్ చేసి భగవాన్ బాల్ పై కేసు నమోదు చేసినట్లు అమీన్పూర్ సిఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సమాచారం మేరకు గండిగూడెం అక్కడ అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల గండిగూడెం విలేజ్లో గుట్కా అమ్ముతున్నారని వచ్చిన సమాచారం మేరకు ఆ యొక్క కిరాణా షాప్ వాళ్ళ ఇంటిపై రేడ్ చేయగా అందాజా 3 లక్షల వర్త్ రూపీస్ గుట్కా సంబంధించిన నిషేధిత అమ్మకాలు వాళ్ళ ఇంట్లో దొరకడం జరిగింది. అతని యొక్క పేరు బన్వర్ బాల్. యాక్చువల్గా ఈయన వరిస్సా అతను ఇక్కడ సెటిల్ అయ్యారు. సో కిరాణా షాప్ నడిపిస్తూ దానికి నైబరింగ్ విలేజెస్ అన్నింటిలో కూడా గుట్కా నిషేధిత అమ్మకాలన్నీ కూడా అమ్ముతున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించిన సోర్స్, ఇతను ఎక్కడి నుంచి కొంటున్నారో అవన్నీ కూడా వెరిఫై చేసి కేసు యొక్క దర్యాప్తును కొనసాగించడం జరుగుతుంది. ప్రజెంట్ రైట్ ఇంకా సోర్స్ వెరిఫై చేసి కొన్ని పర్దలు దర్యాప్తు చెట్టు పరిధిలో ఎవరైనా ఇటువంటి నిషేధిత గుట్కా అమ్మకాలు కొనడం అటువంటి క్రయ విక్రయాలు జరిగినా కానీ వారిపై చట్టగతి